తెలుగు రాష్ట్రాల రైతులకు గుడ్ న్యూస్. ఆగస్టులో ఎలాగూ తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఒక 20 నుంచి 25 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో చినుకు కూడా పడలేదు. అక్కడక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జల్లులు మాత్రమే కురిశాయి. ఆగస్టులో దాదాపుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 40 జిల్లాల్లో సగటు వర్షపాత నమోదు కాలేదు. ఒక 5-6 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో 60 నుంచి 40% లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో మనకి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 4-5 సెంటీమీటర్లు, అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే నమోదైంది. ఇక సెప్టెంబర్లో ఎలా ఉండబోతుంది? వర్షాకాలం సెప్టెంబర్తో క్లోజ్ అయింది. ఈ నెలలో అయినా కనీసం వర్షాలు పడితే ఏదైనా కొన్ని మెట్ట పంటలను వేసుకునే అవకాశం ఉందని రైతులు అడుగుతున్నారు. భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి వారంలో, ఈ నెల మొదటి వారంలో, సెప్టెంబర్ మొదటి వారంలో చివరి 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు నమోదవుతాయని అంచనా వేశారు. అటు అరేబియా సముద్రము, బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల మధ్య వేరియేషన్ వచ్చి ఎల్నినో అనుకూలంగా మారిందని వారు అంచనా వేశారు. రాబోయే 4-5 రోజుల తర్వాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం సగటున రావాల్సి ఉంది. సగటు వర్షపాతం నమోదైనా కూడా ఇంకా ఈ సీజన్లో దాదాపుగా 26% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నారు. సెప్టెంబర్లో సగటు వర్షపాతం నమోదైతే, ఇక సగటు వర్షపాతం సెప్టెంబర్లో కూడా నమోదు కాకపోతే గడిచిన 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. జూన్లో సగటు వర్షపాతం నమోదు కాలేదు. జూలైలో ఒక 10 రోజులు వర్షాలు కంటిన్యూగా దంచుకొట్టాయి. విపరీతమైన వర్షాలు పడ్డాయి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆ తర్వాత ఆగస్టులో చినుకు లేదు. ఇదంతా ఎల్నినో ఎఫెక్టు. పడితేనేమో వర్షాలు విపరీతంగా పడడము, లేదంటే 30 రోజులు 40 రోజులు విపరీతమైన ఎండలో చినుకు లేకపోవడం. ప్రస్తుతం మనం వాతావరణం చూస్తూనే ఉన్నాం. సగటు ఉష్ణోగ్రతల కన్నా కూడా 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంది. వేసవి కాలం కన్నా కూడా ఏప్రిల్ మాసాల్లో వచ్చే ఎండలలాగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది. ప్రస్తుతం అదే పరిస్థితుంది. మరో 4-5 రోజులు ఉష్ణోగ్రతలు అలాగే నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ఎల్నినో అనుకూలంగా మారి తెలుగు రాష్ట్రాలకి వర్షాలు తీసుకువస్తాయా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. భారత వాతావరణ శాఖ చెప్పారు కదా అని అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఎవరు నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు. ఒక అల్పపీడనం లాంటిది వచ్చి ఋతుపవనాలు చురుగ్గా మారితే తప్ప వర్షాలు పడే అవకాశాలు లేవు. అయితే ఎల్నినో అనుకూలంగా మారిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటివరకు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల గడిచిన 35 రోజుల నుంచి వర్షాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఎల్నినో అనుకూలంగా మారింది కాబట్టి విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. వర్షాలు పడితే రైతులకు కావాల్సిన అంతకంటే ఏముంటుంది? వర్షాలు పడతాయా లేదా అనేది మాత్రం ఒక 5-6 రోజులు వేచి చూడాల్సిందే. ఇంకా తర్వాత ఖరీఫ్పై ఆశలు వదులుకోవాల్సిందే. మీ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన వర్షపాతాలు పడ్డాయా లేదా, సాగు చేస్తుంటే మీ పంటలు భూముల్లో పంటలు వేశారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. పంటలు ఖాళీగా, భూములు ఖాళీగా ఉంటే ఆ విషయాన్ని కూడా తెలియజేయండి. పంటలు ఏమాత్రం వేసినా ఈ క్రాప్ చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 2-3 రోజులు రిస్క్ అయినా కూడా పొలానికి వెళ్ళి కార్యదర్శిని తీసుకెళ్ళి ఈ క్రాప్ మాత్రం తప్పనిసరిగా చేయించుకోండి. పంటల బీమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.